नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत है मुंदुगा मुख्यांशालु सीएम वाईएस जगनमोहन रेड्डी प्रजा संकल्प यात्रा ऐदव वार्षिकोत्सव वेडुकलु चीराल गडियार स्तंभं सेंटर केक कट चेसिन वैसीपी इंचार्ज कणं वेंकटेश बाबु चीराल एमजीसी मार्केट आवरण में कार्तीक मास वनभोजना हाजर वैसीपी नियोजकवर्ग इंचार्ज कर्णम वेंकटेश चीराल पट्टण में 23वें वार्ड पर्यटन एमएलए कणम बलरामकृष्णमूर्ति रोड ड्रैन निर्माण पनुलु त्वरगा पूर्ति चेयालनी अधिकारुलकु आदेश संतनूतलपाडु नियोजकवर्ग मद्दिपाडु एमसी चेयरमैन मारेल्ल बंगारबाबु प्रमाण स्वीकार हाजरैन चीराल वैसीपी इंचार्ज कर्णम वेंकटेश बाबु चीराल कोत्तपेट लोनी सनातन जीवन ट्रस्ट परिशीलिंचिन सीबीआई माजी जेडी लक्ष्मीनारायण रोड मध्यलो आवुलु ट्राफिक इब्बंदुलो वाहनदारुलु नवंबर 9 ओंगोलु एमएलए बालिनेनि श्रीनिवास रेड्डी आध्वर्यंलो टीटीडी श्रीनिवास कल्याण नगर प्रजलनु बोट्टु पेट्टि आह्वानिस्तुन्न कार्पोरेटर ताडी कृष्णलत मुख्यमंत्री जगनमोहन रेड्डी प्रजा संकल्प यात्रा चेसी ऐदेळ्ळु पूर्तैन संदर्भंगा वैसीपी इंचार्जी कर्णम वेंकटेश आध्वर्यंलో चीराल गडियार स्तंभं सेंटर్లో సంబరాలు చేసుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు అనంతరం కర్ణం వెంకటేష్ కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి చీరాల వేటపాలెం వైసీపీ నాయకులు పాల్గొన్నారు అన్న అమృతపాణి గారికి అన్న జంజనం గారికి శ్రీనివాస్ గారికి అదే విధంగా మిగతా నాయకులందరూ కూడా ఉన్నారు అందరూ కూడా పేరు పేరున మున్సిపాలిటీకి సంబంధించిన మా కౌన్సిలర్స్ ఉన్నారు పక్క మండలాల నుంచి చిన్న నాయకులు ఉన్నారు నాయకులందరికీ వారికి ముఖ్యంగా యువకులకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మా అందరూ కూడా నమస్కరిస్తా ఉన్నారు ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తయిన జన్ చెప్పిందా కూడా అన్న చెప్తా ఉన్నారు ఆ రోజున్న పరిస్థితులకు ఈ రోజున్న పరిస్థితులకు ఎంత వ్యత్యాసం ఉన్నాయో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు సచివాలయం వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా పరిపాలన కూడా వికేంద్రీకరించుకొని అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా అందరికి కూడా అన్ని కూడా అవసరాలు ఏ ఇబ్బంది ఉన్నా మళ్ళీ ఎక్కడికో వచ్చే కార్యక్రమం ఎంత ముందంతా చేపడతా ఉన్నాం ఏదైనా ఇష్యూ అయితే ఇందాక ఆర్టీ ఆఫీస్ కొనో ఎంఆర్ ఆఫీస్ కొనో అన్నీ కూడా వెళ్ళి తిరిగి చాలా రోజులు వ్యవధి కూడా వేస్ట్ అవుతూ ఉండేది ఈరోజు ఆ సచివాలయం వ్యవస్థ అక్కడ రాగానే వాడికి కూడా తేలిక పడిపోతుంది వాడు కూడా పనులు చేసుకుంటున్నారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు 50-60 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి అన్నీ కూడా సక్రమంగా చేరే విధంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు అలాంటి వ్యవస్థని మనకి ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి దాదాపుగా 3.5 ఏళ్ళ నుంచి ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అన్న లాంటి వారు చాలా మంది నడుస్తున్నారు కూడా పడతా ఉన్నాం మీరు అనేక కోణాల్లో రకరకాలుగా వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనం చాలా జాగృతగా వివరించుకొని చిన్నపాటి సమస్యలు అయితే తప్పకుండా మనందరం కూడా పరివేక్షిస్తాం అయినా కూడా కూర్చుంటాం మనకు మించి అధికమైన సమస్యలు ఉన్నప్పుడు నాన్నగారు కావచ్చు అదే విధంగా బాలినేని వాసు గారు కావచ్చు అదే విధంగా మిగతా పెద్ద నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా చొరవ చూపి దాన్ని కూడా పరిశీలిస్తారని ఆశిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చీరాల మీద మమకారం చూపుతూ ఉన్నారు ఇంత ముందున్న పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు భిన్నంగా ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ కూడా కనపడతా ఉంది ఒక మంచి పరిపాలన అందించాలా అనేది కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి ఆశయం ప్రశాంతత ఎక్కడ కూడా ఏ గొడవలు లేకుండా అందరూ కూడా మా గుండె మీద చేసుకొని మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పి చెప్పుకోవాలనేది చీరాల ప్రాంత వాసుల అభిమతం అందరం కూడా కలిసికట్టుగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేటట్టు పడుగు బలైన వర్గాలందరికీ కూడా తోడ్పడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు సాగుతుందో అందరం కూడా కలిసికట్టుగా
జగనన్న నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మేమందరం కూడా ముందుకు సాగుతామని, దానికి మేమందరం కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులందరం కూడా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు అందరూ కూడా పరిపాలన ఏ విధంగా ఉంది కరోనా సమయంలో కూడా ఏ విధంగా మన పరిపాలన చేశామనేది ఇందాక మన అన్నలు కూడా చెప్పున్నారు ఈ రోజున్న మున్సిపాలిటీ కావచ్చు రెండు మండలాలు కావచ్చు వేడపాలెం చేరాల అన్నీ కూడా నాయకులందరూ కూడా కలిసికట్టుగా కరోనా సమయం నుంచి దానికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికి అధిగమించుకొని వెళ్తా ఉన్నారు పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒకరు కూడా సాయపడుతూ యువకుల నుంచి రైతు సోదరుల నుంచి మహిళల తల్లుల నుంచి అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ సంబంధించిన మా నాయకుల నుంచి కార్యకర్తల నుంచి వైఎస్ఆర్ అభిమానుల నుంచి జగనన్న అభిమానుల నుంచి అందరం కూడా కలిసికట్టుగా పయనం చేసుకుంటూ చీరాల నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు 2003 లో పాదయాత్ర చేసి 2004 లో మాట తప్పక మడమ దిప్పక ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్లకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల గుండెల్లో నిలుచున్నటువంటి మహనీయుడు మహానుభావులు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు మరి వారు ఆకస్మిక మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి యొక్క ఆశయాన్ని కొనసాగించేదానికి ముఖ్యమంత్రిని చేయని కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి మరి వారు 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేసి పేద ప్రజల యొక్క కార్మిక కర్షక అనేక మంది చేతి వృత్తుల యొక్క సమస్యలు తెలుసుకొని నవరత్నాల పేరుతో ఎలక్షన్కి వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 151 స్థానాలు వారికి ఇచ్చి 22 పార్లమెంట్ ఇచ్చి ఆశీర్వదించారు మరి అదేవిధంగా తన తండ్రితో సమకాలికులైనటువంటి సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి మహనీయులు మహానుభావులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని వారి తండ్రితో సమానంగా భావించి మరి చీరాలలో గెలిచినటువంటి వారిని వారి తనయుడు వెంకటేష్ బాబుని మనందరినీ కూడా వారు ఆహ్వానిస్తే మరి 2010 మార్చిలో పార్టీలో చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి మరియు మన చీరాల వర్గ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణం వెంకటేష్ బాబు గారి సమక్ష ఆధ్వర్యంలో మనం ఈ రోజున జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాలాభిషేకం చేసుకునే పుష్పమాలంకరణ చేయించుకుని ఉన్నాము మరి చీరాల వర్గ మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా దిగ్విజయంగా అమలుపరుస్తూ మరి గతంలో చీరాల నియోజకవర్గంలో మాకు చాలా ఒడుదుడుకులతోటి భయాందోళనతో ఉండేది అలాంటి నియోజకవర్గాన్ని మరి మన కర్ణం బలరామకృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మన ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ బాబు గారి తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంచగలిగారనేది మీ అందరికీ తెలుసు అదేవిధంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అన్ని క్రమశిక్షణలో అమలుపరుస్తూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మన ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ బాబు గారికి మరి అంతకాలంలో భవిష్యత్తులో కూడా ఇలాగే ఈ నియోజకవర్గాన్ని మరి ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మన కర్ణం వెంకటేష్ గారి బాబు గారిని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరి ఎన్నో ఒడిదుడుకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొని ప్రజల్లోకి పాదయాత్ర రూపంలో తిరిగి ప్రజల కష్టాలని వారి పడే బాధల్ని అన్నింటిని కూడా చూసి మరి అనేక సంక్షేమ పథకాలని అమలుపరిచి ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఎవరికి ఇబ్బంది లేకుండా పార్టీ రహితంగా అన్ని పథకాలను కూడా ప్రజలకు అందే విధంగా ఎంతో చురుగ్గా తెలివిగా ఎన్ని ఒడిదుడుకులు రెచ్చగొడుతున్న వారు ఎక్కడా కూడా తొనక్కుండా వారి పని వారు చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కొందరు కలలు కంటున్నారు ఎన్ని బడుదుడుకులు ఎన్ని చేసినా కానీ వారి విజయాన్ని ఆపలేరు ప్రజలే వారిని కాపాడతారని తెలుసుకుంటున్నారు
2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మరి వివిధ సంక్షేమ పథకాలు మరి అందిస్తూ మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి అవసరమైనటువంటి సంక్షేమ ఫలాలను అందిస్తూ అన్ని వర్గాల వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తూ మరి జీవంతంగా మరి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజా సంకల్ప యాత్ర చేసి 5 సంవత్సరాల సందర్భంగా వారికి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని వెంకటేష్ బాబు గారిని మన చేరాలకి ఎమ్మెల్యేగా చూడాలని ఇయాల మనకి శాసనసభ్యులు బలరాం కృష్ణమూర్తి గారు వచ్చినాక చేరాల చాలా ప్రశాంతంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే లేకపోతే ఈ సార గాని ఈ పార్టీలో రాకపోతే ఈ రోజున అన్ని సార్లు మాటలు జరిగినట్టు అయ్యి అంత గందరగోళం అయిపోయింది చేరాల మనకి మళ్ళా బాబు గారిని తీసుకొచ్చుకుని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే చేరాలలో ప్రశాంతంగా ఉండిద్దని ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకి పెద్దలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేదలకు చేనేత నేస్తామండి. గడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా వికలాంగులకు 40 సంవత్సరాల విధులకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ పోతూ మనకి ఈ 3 సంవత్సరాలు కూడా చాలా మంచి కార్యక్రమం జరిగింది. ముందు రోజుల్లో కూడా మన చీరాల వర్గంలో చేసిన డెవలప్మెంట్ లాగానే మన రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ని చీరాల డెవలప్మెంట్లు కూడా అందరూ సహకరించి మన వెంకటేశ్వర బాబు గారికి మన ఎమ్మెల్యే గారికైనా అందరూ కూడా మన అందరూ సపోర్ట్గా ఉండి అలానే మన అమృతభాన్ అన్నగారు గారి మన వచ్చిన ముఖ్యమైన నాయకులందరూ కూడా మన మంచి మెజార్టీతో గెలిపించుకొని మన ఐదు వర్గంలోనే చీరాల ఎంజీసీ మార్కెట్ ఆవరణలో చీరాల వైశ్య వారధి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక సమారాధన వనభోజనాల కార్యక్రమానికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ హాజరయ్యారు. కార్తీక మాస పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య మిత్రులతో కలిసి భోజనాలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఎంజీసీ మార్కెట్ కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. చీరాల పట్టణం 23వ వార్డులో శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి పర్యటించారు. వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 23వ వార్డులోని శ్రీరామ్నగర్ దండుబాటలోని ప్రజలతో మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ ఎస్ఐ, కౌన్సిలర్ అరుణ శ్రీనివాసరెడ్డి, ఏఈ రవి ఉన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంసీ చైర్మన్గా మారెళ్ల బంగారుబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబుతో పాటు చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ హాజరయ్యారు. నూతన పాలకవర్గాన్ని అభినందించారు. చీరాల కొత్తపేటలోని సనాతన జీవన్ ట్రస్టును సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆదివారం సందర్శించారు. ట్రస్టులో ఉన్న అన్ని సౌకర్యాలను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రస్టు చేస్తున్న సేవలను నాడీ వైద్యులు డాక్టర్ శశిధర్ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో నూతన జీవన్ ట్రస్టు ప్రతినిధులు గోవర్ధన్, కిరణ్ కుమార్, చందు, షేక్ హుమాయన్, కబీర్ తదితరులు పాల్గొన్నారు. సనాతన్ జీవన్ ట్రస్ట్ ఇక్కడ మన చిరాల్లో పెద్దలు మిత్రులు శశిధర్ గారు చాలా నుంచి పరిచయం. అప్పుడప్పుడు హైదరాబాద్లో కలిసేవాడిని కానీ ఈరోజు ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ ఏం జరుగుతుందని చూసే అవకాశం నాకు కలిగింది. సనాతనం అంటే శాశ్వతంగా ఉండేది అన్నారు. మన సనాతన ధర్మం కానీ ఏదైనా కూడా శాశ్వతంగా ఉండే ఒక విషయం, అందరూ అనుసరించదగ్గ విషయం. అందువల్ల ఆయన ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మన శరీరాన్ని మనమే తయారు చేసుకోవాలి. మన శరీరం అన్నిటికీ ఫైట్ చేయగలం, కానీ దాన్ని మనం నొక్కేస్తాం. దాన్ని ఏదో ఈ ట్రీట్మెంట్లని, మెడిసిన్స్ అని, దాని ద్వారా మనం దానిలో ఉన్న శక్తిని తగ్గిస్తున్నాం. కాబట్టి న్యాచురల్ విధంగా శరీరాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఒక గొప్ప కాన్సెప్ట్లో ఆయన ఇక్కడికి విధానాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలామందికి ఇక్కడ
వాళ్ళు కొత్త అనుభూతులు ఇక్కడ పొందుతున్నారు. తర్వాత ఇక్కడ వచ్చి ఉండి ఆయన మార్గదర్శనంలో తర్వాత వాళ్ళకి ఇక్కడ జీవన విధానం ఎలా మార్చుకోవాలన్నది కూడా ట్రైనింగ్ జరుగుతుంది. సర్వసాధారణంగా డాక్టర్లు అంటే వాడు చూసేసి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తేస్తారు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా డెడికేటెడ్ ఇక్కడ మంచి ఈ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చేసి న్యాచురల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు వీరందరూ కూడా గొప్ప కొత్త విషయాలు. ఆ తర్వాత ఈ క్యాంపస్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళు చదువుకునే విధానం కూడా చూసి నాకు చాలా ఆశ్చర్యం. వాళ్ళు స్వయంగా వాళ్ళు తయారవుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రాత్రి సమయాల్లో ఆవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు వీధి ఆవులకు బందెల దొడ్డి ఏర్పాటు చేశారు. వీధుల్లో సంచరిస్తున్న ఆవులను అక్కడికి తోలి సంరక్షించేవారు. ప్రస్తుతం వాటిని వదిలేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయం చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మాజీ మంత్రివర్యులు, మూడు జిల్లాల కోఆర్డినేటర్ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరగనుంది. కళ్యాణ మహోత్సవానికి 32వ డివిజన్ గద్దలగుంట ప్రజలను కార్పొరేటర్ తాడి కృష్ణలత ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న శ్రీకరి ఎంఫైర్లో కళ్యాణం జరగనుందని తెలిపారు. నేను కూడా పెద్దగా పెట్టలేదు, చిన్న చొక్క తప్పకుండా బస్సులు పెట్టాను. అదేముంది, ఒకవేళ బస్సులు మిస్ అయినా నువ్వు ఏ ఆటో ఎక్కినా ఫ్రీ. కళ్యాణం చేస్తున్నాము అని అంటే అక్కడ తప్పకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 5వ వార్షికోత్సవ వేడుకలు. చీరాల గడియార స్తంభం సెంటర్లో కేక్ కట్ చేసిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు. చీరాల ఎంజీసీ మార్కెట్ ఆవరణలో కార్తీక మాస వనభోజనాలు, హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్. చీరాల పట్టణంలో 23వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. సంతనూతలపాడు నియోజకవర్గం మందిపాడు ఏఎంసీ చైర్మన్గా మారెళ్ల బంగారుబాబు ప్రమాణ స్వీకారం. హాజరైన చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు. చీరాల కొత్తపేటలోని సనాతన జీవన ట్రస్టును పరిశీలించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రోడ్డు మధ్యలో ఆవులు, ట్రాఫిక్ ఇబ్బందుల్లో వాహనదారులు. నవంబర్ 9న ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ శ్రీనివాస కళ్యాణం. నగర ప్రజలను బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్న కార్పొరేటర్ తాడి కృష్ణలత. ఇవి బుల్చిన విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.